ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈడీ అధికారులు కేవీటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే తమ వాదనలు విన్నాకే కవిత పిటిషన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు అసలు కేవీట్ పిటిషన్ అంటే ఏంటి ఆ పిటిషన్ వల్ల ఈడీ ఏం సాధిస్తుందనే దానిపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు ఇక మరొకసారి ఈడీ విచారణకు హాజరు కావాలని కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారిస్తారు ఇక నోటీసులను సవాల్ చేస్తూ కల్వకుంట్ల కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మనం ఆ పిటిషన్ కాపీ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు దీనిపై అంటే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులపై సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎలా చర్యలు తదుపరి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో పోర్కోవడం జరిగింది ఈడీ అధికారులు కేవేట్ పిటిషన్ దాఖలు చేశారు అసలు ఈ కేవేట్ పిటిషన్ దాఖలు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి కేవేట్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేస్తారు కోర్టు ఎలాంటి కేవేట్ పిటిషన్ ఏ విధంగా పనిలోకి తీసుకుంటుంది దీని సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ న్యాయవాది మాచర్ల రంగయ్య గారు అని వాళ్ళకి మరణాలు తెలుస్తుంది ఈడీ అధికారులు కేవేట్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు అసలు కేవేట్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేస్తారు ఆ కేవేట్ పిటిషన్లో ప్రధాన అంశాలు ఏంటి ముఖ్యంగా నిన్న ఏదైతే వాళ్ళు సుప్రీంకోర్టులో ఈడీ వాళ్ళు ఏదైతే కెవీట్ ఫైల్ చేశారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆమె మీద కొన్ని కొన్ని ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్ సంబంధించి ఆమె ఫాల్స్ డిక్లరేషన్ కనుక మీకు ఇచ్చినట్టుంది అందుకోసం అని చెప్పేసి మాకు తెలియకుండా ఎటువంటి తీర్పులు మీరు ఇవ్వకూడదు అంటే ఆమెదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంక్వైరీ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా కొన్ని కారణాలు చెప్పింది ఏంటంటే ఒకటి ఏంటంటే వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంది మీరు నేనే ప్లేస్లో ఉంటానో అక్కడ రండి నేను విచారణ చేయండి నేను సహకారం చేస్తానని సహకరిస్తానని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో క్రిమినల్ ఏదైతే ప్రొసీజర్ ఉందో లీ లా ప్రకారంగా ఆ లాకు వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తున్నారనేటువంటి ఒక అభి అభియోగం కూడా దాంట్లో తను పెట్టడం జరిగింది అంతేకాకుండా నేను వస్తానని చెప్పినప్పుడు కూడా వాళ్ళు బలవంతంగా నాకు రమ్మని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు కాంపౌండ్ చేశారు అండ్ ఇంపౌండ్ చేశారు ఒక విషయం కూడా దాంట్లో చెప్పడం జరిగింది ఆ విషయం అని చెప్పేసి ఈ ఈడీ వాళ్ళు నన్ను ఫోర్స్ చేయకూడదు కాబట్టి చట్ట ప్రకారంగా నాకు ఏదైతే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ గ్రాండ్ చేయమనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే వాళ్ళ వందనా సేగాలు ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళు కూడా చెప్పారు ఏమనంటే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి తొందరగా వేయమంటే వాళ్ళు ఏం చేశారు ఇరవై నాలుగో తారీఖు వేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండాలనేటువంటి ఒక పిటిషను వారు వేయడం జరిగింది వన్ ఫార్టీ ఎయిట్ ఏ సివిల్ ప్రొసీజర్ కోడ్లో క్రియేట్ వేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో దీ అవకాశం ఉందంటారా నా లెక్క ప్రకారంగా లేదు ఎందుకంటే సివిల్ ప్రొసీజర్ కోడ్లో మాత్రమే ఆ వెసులుబాటు ఉంది ఎనీ స్టేజ్లో అంటే ఒక కేసు ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు కానీ ఇన్స్టిట్యూట్ చేసే ముందర కానీ తర్వాత కానీ ఎటువంటి ట్రైల్ స్టేజ్లో బిఫోర్ ప్రనౌన్స్మెంట్ ఆఫ్ ది జడ్జ్ అది జడ్జ్మెంట్ అది కేవియట్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు కవితకు ఇచ్చినటువంటి కేసు క్యామ్ కేసు కొద్దిగా ఇది క్రిమినల్ కిందకి వస్తుంది మొత్తం కూడా క్రిమినల్ ప్రొసీజర్ సంబంధించి ఇప్పుడు సివిల్ ప్రొసీజర్లో కేవిట్ వేయడాన్ని ఎలా చూస్తారంటే అదే ఇప్పుడు నేను కూడా చూసింది పేపర్ల ద్వారా కూడా నేను విన్నది ఏంటంటే ఇది సివిల్ ప్రొసీజర్లో పోయింది కాదు అంటే వీళ్ళు కేబిట్ అయితే ఫైల్ చేసి ఉన్న వాళ్ళు క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది క్రిమినల్ పిటిషన్ ఒకసారి ఫైల్ చేసిన తర్వాత ఏ స్టేజ్లోనైనా ఏదైతే వన్ ఫార్టీ ఎయిట్లో వన్ ఫార్టీ ఎయిట్ ఏ సివిల్లో ఏదైతే ఉన్నదో ఆ వెసులుబాటు అటువంటి అవకాశ ప్రావిజన్స్ అనేది ఇక్కడ ఉండవు ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కావచ్చు లేకపోతే మన సుప్రీంకోర్టులో ఆర్టికల్ థర్టీ టూ కింద పోయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి వర్తించు అండ్ ఈ బాడీ ఏదైతే ఎలక్షన్ ఇది ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే స్పెషల్ ఏజెన్సీ వీళ్ళకి స్పెషల్ చట్టాల ప్రకారం ఏదంటే పీఎంఎల్ఏ కింద సెక్షన్ ఫిఫ్టీ కింద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారం ఉంటుంది ఒకవేళ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి కోఆపరేట్ చేయకపోతే లేకపోతే ఇట్లాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా ఇబ్బందులు పెట్టినట్టయితే దేమే దేమే అప్రోచ్ లీగల్ ఎక్స్పర్ట్స్ టు టేక్ ఎనీ డెసిషన్ అంటే ఇరవై నాలుగో తారీఖు కోర్టు డిసిజన్ తీసుకోకపోతే ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అంటే మళ్ళీ మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారా ఇరవై నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఈడీ లేదు చెప్తున్నారు ఈడి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పిటిషన్ వేసినారో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే వందన సేగా ఏమైతే చెప్పారో ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఆల్రెడీ మేము తీసు దీన్ని మూవ్ చేసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు కూడా చెప్పడం జరిగింది ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వాట్ ఈజ్ అర్జెన్స్ అంటే ఈ విధంగా వాళ్ళు తొందర చేస్తున్నారంటే ట్వంటీ ఫోర్త్కి విచారణ చేస్తామని చెప్పారు కాబట్టి అంతవరకు వెయిట్ చేయమని చెప్పేసి తిన రిక్వెస్ట్ చేసింది లెటర్ కూడా పంపడం జరిగింది మరి దీని మీద ఈడు కూడా స్ప స్పందించినట్టు కూడా నాకు ఎక్కడ కూడా కనిపించలేదు వాళ్ళు డైరెక్ట్ పోయి కేవీ ఫైల్ చేశారు ఆ మీద ఒక తీసుకున్న తర్వాత దెన్ దే విల్ ప్రొసీడ్ డైరెక్షన్స్ ఇది చూసిన మొత్తం మీద ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై నిన్న ఈడీ అధికారులు కేవిడ్ పిటిషన్ దాఖలు చేశారు సివిల్ ప్రొసీజర్ కోడ్ వన్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం ఖచ్చితంగా కేవేట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఏ స్టేజ్లో అయినా కేవేట్ పిటిషన్ వేసుకునే వెసులుబాటు ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని న్యాయవాది చెప్తున్నారు కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మాత్రం ఏ స్టేజ్లో కూడా ఈ కేవిట్ పిటిషన్ వేయడానికి వీల్లేదు కాబట్టి ఇది కవితపై నమోదైనటువంటి కేసు మొత్తం కూడా క్రిమినల్ ప్రొసీజర్ సంబంధించిన కేసు కాబట్టి ఇందులో కేవిట్ చేస్తుందా లేదా ఇరవై నాలుగు తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది రేపు విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందనేటువంటి ఒక సాకును చూపిస్తున్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఫైల్ అంటే హియరింగ్ అయిపోయేంత వరకు ఈ విచారణ అనేది విచారణపై మాత్రం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవట్లేదు కాబట్టి మరి చూడాలి సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై నాలుగు తారీఖున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా బేల్చరాల్సింది చెప్పవచ్చు విడిచిల్స్ రాజన్టీ హైదరాబాద్